నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య తెలంగాణలో నియంత్రిత్వ కుటుంబ పాలనకు చిరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కంటోన్మెంట్ ఉద్యోగిగా ఉన్న పరశురామ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది అభిమానులతో కలిసి భాజపా తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరశురామ్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవకే అంకితం వలన ప్రధాన ఉద్దేశంతో రాజకీయాలోకి రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కేంద్రంలో నరేంద్ర మోడీ పరిపాలన పారదర్శకంగా జరుగుతోందని 9 సంవత్సరాల పాటు విజయవంతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు విదుసుకెళ్తున్నారని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతి పాలన సాగిస్తూ ప్రజా సమస్యలను గాలికొదిలేశారని అన్నారు ఈ సందర్భంగా పరశురామ్ మాట్లాడుతూ తన పుట్టిన నేలకు ఏదైనా చేయాలనే గొప్ప సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుందని మార్పు కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై పరశురామ్ గారు కంటోన్మెంట్ లో ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి నేను ఈరోజు ఏ కంటోన్మెంట్ లో అయితే ప్రజల మధ్యలో ఉండి ఉద్యోగం చేస్తూ ప్రజల మధ్యలో వాళ్ళకు సేవ చేస్తున్నానో అటువంటి వాళ్ళకు రాజకీయ పార్టీ ద్వారా మరింత సేవ చేస్తాను అనేటువంటి ఆలోచనతో 12 సంవత్సరాలుగా ఇంకా ఆయనకు ఉద్యోగం చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పక్కన పెట్టేసి కంటోన్మెంట్ ప్రజల కోసం బీజేపీలో చేరి ఈరోజు మనకు అందరికీ సేవ చేయడం కోసము ఏదైతే రావడం ఉందో నేను మీ అందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిన్నటి వరకు ఆయన ప్రభుత్వ ఉద్యోగి, ఈరోజు నుంచి భారతీయ జనతా పార్టీ నాయకుడు. మరి వారి నాయకత్వంలో తప్పకుండా కంటోన్మెంట్ అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే వారికి గల్లీ గల్లీ తెలుసు, కంటోన్మెంట్ వారికి ప్రతి ఇల్లు తెలుసు, ప్రతి వారు తెలుసు, ప్రతి అపార్ట్మెంట్ తెలుసు, ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎక్కడ ఏ రకంగా పరిష్కారం చేయాలో వారికి చాలా గొప్ప అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని కూడా ఈరోజు పార్టీ ద్వారా మరింత ప్రజలకు సేవ చేయడానికి వారి వారి యొక్క అనుభవం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఈరోజు మరి పరిశ్రమంగా చేయాలి. భారతీయ జనతా పార్టీ ఆషామాషి పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ ఈరోజు యావత్ ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి సభ్యులు కలిగినటువంటి పెద్ద పార్టీ అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈరోజు 140 కోట్ల మంది ప్రజలు ఎంత భారతీయులు ఉన్నారో మనందరం గర్వపడేదిగా. అనేక దేశాలు ఉన్నాయి, కొన్ని వేల రాజకీయ పార్టీలు ఉన్నాయి ప్రపంచంలో. ఈ వేల రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ కూడా అన్ని పార్టీలలో ఈరోజు అతిపెద్ద పార్టీ ఏది అంటే గిన్నిస్ రికార్డు చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా మనం చేస్తాం. ఈరోజు పరశురామ్ గారు కంటోన్మెంట్ బోర్డులో వృత్తిరీత్యా అనేక సేవలు అందించి ముఖ్యంగా పేదలకు అందుబాటులో ఉంటూ మహిళలందరినీ కూడా పెద్ద ఎత్తున స్వయం సమృద్ధి సాధించాలని చెప్పి వారు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలో ఏదైతే అభివృద్ధి కొనసాగుతున్నదో, పేదల సంక్షేమం కోసం ఏ రకంగా
మోడీ ప్రభుత్వం పాటుపడుతుందో గత 9 సంవత్సరాలుగా చూసినటువంటి పరిశ్రమ గారు నేను సైతం కూడా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు పేదల సేవలకు అంకితం అవుతా అని చెప్పి వారు రాజీనామా చేసి ఈరోజు పార్టీలో చేరినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ పరిశ్రమ గారి సేవలు తప్పకుండా పార్టీ ఉపయోగించుకుంటుందని ఎవరి పాలైందంటే ఈరోజు కేవలం ఆ నలుగురు పాలైంది కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడ్డది బంగారు తెలంగాణ సంగతి పక్కన పెడితే కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందని రెండు పడకల గదులు ఇస్తామని చెప్పి డబుల్ బెడ్రూమ్ పేరు మీద పేదలను వంచించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు ఒకవైపేమో రైతుల రుణాలన్నీ మాఫీ చేసి మీకు అండగా ఉంటామని రైతు ప్రభుత్వం తెస్తామని చెప్పి మరి ఈరోజు ఉత్తిక కిరణాయన ఆకాశానికి నిచ్చెన పెట్టేసినట్టు తెలంగాణలో దోచుకున్నది చాలా దేశం మీద పడి కిసాన్ సర్కార్ తెస్తామని చెప్పి అకాల వర్షాలతో రైతులు అల్లారిపోతూ ఉంటే కొనుగోలు కొందరు తెరవకుండా మన కేసీఆర్ గారు మహారాష్ట్రలో పార్టీలో చేరికల పేరు మీద ఈ తెలంగాణను గాలి కొదిలేసి ఊరు మీద పడ్డారు దేశం మీద ఈ రకంగా చదువుకునే పిల్లలను మోసం చేశారు కొలువులు ఇస్తామని చెప్పి ఇంటికి ఒక కొలువు అన్నాడు తీరా చూస్తే వాళ్ళ ఇంట్లో మాత్రం అన్ని కొలువులు వచ్చినాయి చచ్చిపోతే సిస్టమ్ గుంటా ఏడెంలో చూడండి పెడతారు మనకు మన ఊరు బాగుపడాలంటే మనమే పని చేసుకోవాలి ఈరోజు నరేంద్ర మోడీ గారు లోకలీ లోకల్ అంటున్నారు కాబట్టి నేను 12 సంవత్సరాల ఉద్యోగం త్యాగం చేసి వచ్చిన మనందరి ప్రజలు మన ఊరు బాగుపరచుకోవడానికి నేను మనం మనందరికీ తెలుసు కంటోన్మెంట్లో ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్లో ఉద్యోగం ఉద్యోగాలు రాని రోజులలో ఈ రోజుల్లో ఉద్యోగం 100,000 రూపాయలు జీతం వదులుకొని వస్తున్నారని మన ప్రజలందరి కోసం కాబట్టి నేను నా చివరి శ్వాస ఉన్నంత వరకు నా ఊరు ప్రజలకు నా ఊరుకు సేవ చేయడానికి నా ప్రాణం వదిలేకైనా రెడీ ఉన్నా మిత్రులారా వింటుంటే కనుక మనందరూ మీరందరూ బీజేపీకి ఓటు వేసి గెలిపించడానికి రెడీ అయినా ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్.